హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌజన్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా 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 బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది కూడా ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి. నేను ఆఫ్టర్నూన్ నుంచి చేయడం మొదలుపెట్టాను. మా అబ్బాయి బట్టలు, అంటే తన స్టాప్ అండ్ షాప్లో వర్క్ చేస్తూ ఉన్నాడు పార్ట్ టైంకి. సో తన బట్టలు, తన యూనిఫామ్ అనమాట. యూనిఫామ్ అంటే ఏం లేదు, ఒక జీన్స్ టీషర్ట్ వాళ్ళే ఇస్తారు, అదే వేసుకోవాలన్నమాట. సో అది వాష్ చేస్తున్నాను. వీక్కి ఒకసారే వాష్ చేస్తానండి. అది ఎలాగా యూనిఫామ్ అక్కడ అవ్వగానే ఇంటికి రాగానే తీసేస్తాడు, ఆ వర్క్ నుంచి వచ్చి రాగానే అక్కడ పెట్టేస్తాడు అనమాట. సో మిగిలిని అంటే టీ షర్ట్లు చాలా ఉన్నాయి. రెండు మూడు షర్ట్లు ఇచ్చారులేండి. సో ఈసారికి నేను ఒక షర్టే వాష్ చేస్తూ ఉన్నాను. ఈ మొక్కలు అయితే పాదులు ఉన్నాయి కదా, ఆ పాదులన్నీ కూడా ఆనపకాయ పాదులు అనమాట. మనకు చూపించాం కదా ఇందాక, అవన్నీ కూడా ఆనప పాదులు. అవి దాని నుంచి నాకు ఒక్క ఆనపకాయ కూడా రాలేదు చెప్తున్నాను కదా. కానీ పువ్వులు అయితే ఉన్నాయి, ఇంకా పెరుగుతాయని నమ్మకం కూడా లేదు నాకు. ఎందుకంటే మాకు ఇక్కడ సమ్మర్ అయిపోవచ్చింది, ఇంకా సమ్మర్ లేనప్పుడు అవి పెరగవు కదా మరి. సో చూసారు కదా పాదులు అయితే, చూడు ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. పువ్వులు ఏమైంది, చూడడానికి అయితే అందంగా చక్కగా పెరిగాయి కదా. నాకు పాదు చూస్తేనే కడుపు నిండిపోయినంత ఆనందంగా అనిపించింది. పువ్వులు అయితే చాలా ఉన్నాయి, చాలా ఆనందంగా అనిపించింది. ఆ మొక్కలు చూస్తే చాలు, అవి ఏమొచ్చాయి అనేది పక్కన పెడితే నాకు 2 వంకాయలు వచ్చాయండి, కొంచెం పెద్దగాని. ఇంకా పెరుగుతాయి అన్నమాట, అందుకే దాన్ని అలా వదిలేశాను. దాని తర్వాత టమాటోలు బాగానే వచ్చాయి. టమాటోలు బాగున్నాయి. టమాటోలు కోసేసుకున్నాను, ఆ మధ్య మధ్యలో కోసుకుంటూ ఉన్నాను అనమాట. కంటిన్యూషన్ ఉంది టమాటోలకి. మనం సగం ఉన్న 1 కేజీ కోసినట్టున్నాను, మిగిలినవి ఇంకా ఉన్నాయన్నమాట. నవ్వే యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, దాన్ని దింపేయాలి వర్క్కి. సో లేదు, తను నేను దింపలేదు, తను బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. తర్వాత ప్రణాబాబు నేను ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్తున్నాం. హాస్పిటల్ అంటే పెద్దగా ఊహించేసుకోకండి. మొన్న లాస్ట్ మంత్ నాకు కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అయింది, అలాగే ప్రణవ్ ఫిజికల్కి వెళ్ళాడు. మా ఇద్దరికి కూడా బ్లడ్ టెస్టులు రాశారనమాట. అప్పటి నుంచి నేను వెళ్ళలేదు మధ్యలో, నాకు కొంచెం ప్రాబ్లమ్స్ కాదు, సిచ్యువేషన్స్ కుదరలేదు. సో దాంతో నేను కూడా వెళ్ళలేదు. నేను డాక్యుమెంట్స్ మర్చిపోయానండి, పట్టుకెళ్ళడం. ప్రణబాబు గుర్తు చేసుకుని మరీ పట్టుకొచ్చాడు ఆ డాక్యుమెంట్స్ని. అవి లేకపోతే మళ్ళీ బ్లడ్ టెస్ట్ కూడా చేయనివ్వరనమాట. మళ్ళీ ఇంటికి వచ్చి ఆ డాక్యుమెంట్ తీసుకుని మళ్ళీ వెళ్ళాలి. లక్కీగా గుర్తుంది వాడికి. సో లక్కీగా ఆ కాగితాలు తీసుకుని బయలుదేరాం అనమాట, నేను ప్రణబాబు ఇద్దరం. వాడికి ఉంది బ్లడ్ టెస్ట్, నాకు ఉంది. నాది ఏంటి అంటే, దాన్ని ఏమంటారు, మార్నింగ్ నుంచి ఏం తినకుండా చేయించుకోవాలి కదా, అలా ఏం కాదు, నేను మామూలుగా చేయించేసుకోవచ్చు. ప్రణాది మాత్రం ఏం తినకూడదని చెప్పారు ఫిజికల్కి. సో నాది మామూలుగానే ఏదో బ్లడ్ లివర్కి సంబంధించింది ఏదో అని అన్నారు. లివర్లో ఏదో చిన్న డిఫెక్ట్ ఏదో చిన్నది, అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు అని ఏదో అన్నారు. సో మొత్తానికి టెస్ట్ కోసం అయితే వచ్చాను, నేనైతే వెళ్తూ ఉన్నాను అనమాట. మేము వెళ్ళేది గ్రిఫిన్ హాస్పిటల్ అని చెప్పి, మా ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 7 to 8 miles ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి లోకల్ రోడ్డులో కూడా వెళ్ళొచ్చు గ్రిఫిన్ హాస్పిటల్కి డైరెక్ట్గా. కానీ మేము లోకల్ రోడ్డు కొంచెం తర్వాత హైవే తీసేసుకున్నాం కంప్లీట్గా. హైవే మీద వెళ్తే ఏంటంటే మనకి తొందరగా వెళ్ళిపోతాం. మా ఇంటి చుట్టూ కొండలు ఎలా ఉంటాయో చూసారు కదా, హైవే పక్కన ఏదో తిరుమల కొండలాగా ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో చూసారా. సో మనకి కొండలు ఎక్కువ అంటే ఇది వ్యాలీ ప్లేస్ అండి, కంప్లీట్గా మా ఇల్లు అనేది వ్యాలీ ప్లేస్లో ఉంది. ఇంకా అసలు చూడటానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంటుంది వ్యూ, చాలా బాగుంటుంది వ్యూ అయితే. మనం లోకల్ రోడ్లోకి దిగిపోయాం, ఇంకా గ్రిఫిన్ హాస్పిటల్కి వచ్చేసాం అనమాట. ఓకేనా, గ్రిఫిన్ హాస్పిటల్ కూడా చాలా బాగుంటుంది. నవ్వి ఇక్కడే పుట్టింది. ఫస్ట్ నేను ట్రీట్మెంట్ కోసం వచ్చింది గ్రిఫిన్ హాస్పిటల్కి, నవ్వి పుట్టినప్పుడే వచ్చాను. అప్పటి వరకు ఎప్పుడు కాల్ కూడా పెట్టలేదు అనుకుంటా. బ్లడ్ టెస్ట్ కూడా ఎప్పుడు వచ్చినట్టు నాకైతే గుర్తులేదు. వేరే దగ్గరికి డయాగ్నోస్ అని చెప్పి ఒక బ్లడ్ టెస్ట్ చేయించేది ఉండేది, అక్కడికి వెళ్ళేదాన్ని. ఇప్పుడే నేను గ్రిఫిన్ హాస్పిటల్కి వస్తున్నాను బ్లడ్ టెస్ట్కి. ఆ డయాగ్నోస్ అనేది తీసేశాడు, పక్కనే ఉండేది అనమాట. ఈ గ్రిఫిన్ హాస్పిటల్ పక్కనే ఉండేది, తీసేశాడు. ఎందుకు తీసేశాడు, అప్పటి నుంచి నేను గ్రిఫిన్ హాస్పిటల్కి రావాల్సి వస్తుంది బ్లడ్ టెస్ట్కి. ఇదే గ్రిఫిన్ హాస్పిటల్, దీనికి నేను ఎప్పుడూ రాలేదు. ఓన్లీ నవ్వి పుట్టినప్పుడు మాత్రమే ఫస్ట్ టైం వచ్చానమాట. డాక్టర్ ఆఫీస్ కూడా వేరే దగ్గర ఉండేది, ఎప్పుడు హాస్పిటల్లోకి అయితే ఎప్పుడు రాలా. సో చాలా బాగా ట్రీట్ చేశారు, నాకైతే బాగా నచ్చింది ట్రీట్మెంట్. అది కూడా అప్పటి నుంచి ఈ గ్రిఫిన్ హాస్పిటల్కి ఫిక్స్ అయిపోయా. మనకి ఇక్కడ గ్రిఫిన్ హాస్పిటల్ అంటే అన్ని రకాలు ఉంటాయి. ఫిజికల్ ఉంటుంది, ఐ డాక్టర్స్ ఉంటారు, అన్ని రకాల డాక్టర్లు ఉంటారన్నమాట. సైక్రాటిస్ట్ ఉంటారు, ఇంకా రకరకాల పీడియాట్రిషియన్స్ ఉంటారు, పీడియాట్రిక్స్ ఏదో అంటారు కదా వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా హాస్పిటల్ లోపలికి వెళ్ళడం అయిపోయింది, మేము బ్లడ్ టెస్ట్ కూడా చేయడం అయిపోయింది. మేము లోపల అది వీడియో తీయకూడదు అనమాట, అందుకని తీయలేదు. సో లోపలికి వెళ్ళి బ్లడ్ వర్క్ ఇచ్చేసి చూసారుగా, చేతికి కట్టుకుంది ప్రణవ్కి, నాకు కూడా ఉంది, నేను తీసుకోలేదంతే. సో బ్లడ్ వర్క్ ఇచ్చేసి వచ్చేసాం అనమాట బయటికి.
అంతేనండి. ఇవాళ్ళ నిన్నటి వీడియో అయితే, నిన్నటి వీడియోలో పెద్దగా ఏమీ లేవు, ఎందుకంటే మేము పెద్దగా చేసింది కూడా ఏం లేదు. జస్ట్ హాస్పిటల్కి వెళ్ళాము, మళ్ళీ ఇంటికి వెళ్ళాము, ఏవో చిన్న చిన్న పనులు చేసుకున్నాము రెగ్యులర్గానే. కాకపోతే రొటీన్గా కాకుండా రోజు ఏదో ఒక పని యాక్టివిటీ అయితే పెరుగుతూ ఉంటుంది. చూసారా, వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్ అని పెట్టుకున్నారు. వరల్డ్లో 5th పొజిషన్లోనే ఉందా ఏదో పెట్టుకున్నారు వాళ్ళు. బోర్డు ఏదో పెట్టారు చూసారా. నాకు భలే అనిపించింది ఈ బిల్డింగ్ చూసి, చాలా బాగా అనిపించింది. ఫిజిషియన్స్ అందరికీ కూడా విడిగా ఒక ప్లేస్ ఉందన్నమాట పార్కింగ్కి, అందులోకి ఇంకెవరు ఎంటర్ అవ్వకుండా. నాకు అది బాగా నచ్చింది. అంటే అఫ్కోర్స్ ప్రతి చోట ఉంటుంది, నేను అబ్జర్వ్ చేయలేదు, అంతే. చూస్తే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే అలా ఉంటేనే కదా వాళ్ళు సరే టైంకి చక్కగా పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. వాళ్ళు ఎత్తుకుంటారో ఏంటి పార్కింగ్, నాకు అర్థం కాదు. సో ఇంటికి వెళ్ళటానికి నేను ఈ రోడ్లో వెళ్ళు ఆ రోడ్లో వెళ్ళాను విసిగిస్తాను పెనమని వాడు తిడుతున్నాను. నన్ను నాకేం చెప్పకు, ఐ నో ఎట్టుగో వేర్ నాటుగో అది అని చెప్పి వాడు విసుక్కుంటూ ఉన్నాడు అనమాట. మా ఊళ్ళోకి దిగిపోయాం, సీమోర్ వచ్చేసాం. నాకు సీమోర్ అంటే విచ్చి ప్రాణం అండి. సీమోర్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళలేదు మేము. అక్కడి నుంచి మేము మెక్డానల్డ్స్కి వెళ్ళాం అనమాట. ఎందుకంటే నేనేం చేయలేదు కదా, మార్నింగ్ లేచాను, ప్రణవ్ పైగా ఏం తినలేదు, వాడికి ఆకలిస్తూ ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏది రెడీగా లేదు. సో ప్రణవ్ ఏదైనా మెక్డానల్డ్స్లో తీసేసుకోమని చెప్పేశాను డైరెక్ట్గా. నేను ఈ మధ్యన డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే మొహమాట పడి ఇంటికి వెళ్ళి అపగపగపగ చేసేసి కింద మీద పడిపోయి నాకు అంత ఓపుగా ఉండట్లేదు. తర్వాత పిల్లలు కూడా అర్థం చేసుకుంటున్నారు, పైగా వాళ్ళు ఎర్న్ చేస్తున్నారు. ఇదివరకు అనుకోండి అన్నీ వెంకటనే అడగాలి కదా. సో దాంతో వెంకట ఏంటి అంటే పిల్లలకు బాధ్యత అలవాటు చేయాలి, అన్నీ బయట కొనడం అలవాటు చేయకూడదు, అలా ఏవో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో ఉంటాయి కదా. సో మనం కొన్ని కొన్ని వెంకటవి వింటూ ఉండాలి, కొన్ని పిల్లలు వింటూ ఉండాలి. సో మొత్తానికి మెక్డానల్డ్స్ నుంచి ఏవో తీసుకొచ్చేసాము, తినేసాం కూడా అయిపోయింది. దాని తర్వాత నేను బట్టలు ఇంటికి వచ్చిందే కొంచెం రిలాక్స్ అయ్యాను. తర్వాత కొంచెం డల్ అయింది వెదరు, ఎందుకనే మంచిది వర్షం వస్తుందేమో, ఎందుకు వచ్చిన కూడా బాబు బట్టలు అసలు ఆరేసానని చెప్పి నేను బట్టలు తీసుకురావడానికి వెళ్తూ ఉన్నాను అనమాట. సో బయట ఇందాక ఆడేశాను కదా బట్టలు, అవి తీసుకోవడం చూసారా ఎంత బాగున్నాయో వెనకాల గ్రీనరీ. మాకు అసలు మీకు కాలు పెట్టడానికి కూడా ఉండదు వెనకాల బ్యాక్ యార్డ్లోకి అయితే. వెనక్కి వెళ్ళే కొద్దీ ఇంక మొక్కలే, ఇంకా అసలు వంకాయల దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఎంత ముద్దుగా ఉంటుందో వంకాయ చూడండి, చక్కగా ఉంది కదా. ఇవన్నీ టమాటోస్, ఇవన్నీ కోస్తాను నేను నెక్స్ట్ 2-3 రోజుల్లో కోసేస్తాను. అప్పుడు నేను వీడియో ఒకటి సరిగ్గా తీస్తానండి, ఎందుకంటే కోసేటప్పుడు వీడియో ఇంతవరకు ఒక్క వీడియో కూడా తీయలేదు నేను, ఎందుకంటే నేనే వెళ్తున్నాను కిందకి కెమెరా పక్కన పెట్టేసి కోసేసుకుంటున్నాను. ఈసారి నేను అది పట్టుకెళ్తానండి, స్టాండ్ ఉంటుంది కదా అది పట్టుకెళ్ళి కోసేటప్పుడు అది పెట్టి కోస్తాను. అప్పుడు అట్లీస్ట్ ఒక వీడియోనే ఉంటుంది నాకు. హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఒక్క వీడియో కూడా లేదు, ఎవరు ఉండట్లేదు నాతో పాటు వీడియో తీయడానికి. బట్టలు ఆల్మోస్ట్ ఆరిపోయాయి, ఓన్లీ ఇది ఒకటే కొంచెం నడుం దగ్గర కొంచెం చల్లగా అనిపించింది అనమాట జీన్స్ ఒక్కటే. సర్లే ఇంట్లో ఆరద్దాలే అని చెప్పి తీసుకుని వచ్చేసాను అనమాట. ఇలా తీసుకెళ్తుంటే ఎలా అనిపిస్తున్నాయి ఇండియాలో, పైన మేడ మీద అక్కడ ఇక్కడ బట్టలు ఆరేసి ఇంటికి తీసుకెళ్తున్న ఫీలింగ్ వచ్చింది కదా. తర్వాత మా డ్రైవే చాలా క్లీన్ చేయాలండి. ఇంకో మాకు ఫైర్ ప్లేస్ పక్కన ఫైర్ పిట్ ఉంది కదా, ఇది మేము తయారు చేసుకున్నాము, ప్రణవ్ తయారు చేశాడు. దాని పక్కన బోర్డు అంత చెత్త పెరిగిపోయింది, అవన్నీ క్లియర్ చేయాలి. ఈ వీక్లో మేము ఫైర్ ఒకసారి వేసుకోవాలనుకుంటున్నాము, వేసుకుంటాము. దాని తర్వాత ఇంట్లో ఒక మామిడిపండు ఉంది, ఒకటే కాదు చాలా ఉన్నాయి. అయితే ఈ మామిడిపండు ఎప్పుడు పాతదనమాట, పాత ఈ జాతి వేరుగా ఉంది చూసారా, పక్కవి వేరుగా ఉన్నాయి. అది కట్ చేసేసాను, చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉంది, తినేసాము. మిగిలినవి వెయిట్ చేస్తున్నాం అనమాట, కొంచెం పుల్లగా ఉన్నాయని చెప్పి. ఈలోపు వెంకట ఏం చేశారంటే పోస్ట్ ఏమైనా వచ్చిందేమో చూసిరా డబ్బాలో నుంచి అంటే నేను వెళ్ళకుండా ప్రణవ్ని పంపించాను, నాకు ఓపిక లేదు ప్రణవ్ని వెళ్ళమన్నా. అను వెళ్ళు నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళన్నారు కానీ నేను వెళ్ళలేదు. దాని తర్వాత ఏం చేశానంటే ఖాళీగా ఉండం కదా మనం, ఈలోపు యాక్చువల్గా వాకింగ్ వెళ్దామని బయటికి వెళ్ళాం నేను ప్రణబాబు, వెళ్తే వర్షం పడింది. సరే అయితే వర్షం పడుతుంది, కొంచెం సేపు ఈవినింగ్ 6 వరకు పడుతుందని అన్నారు. చూడండి ఇలా బద్ధకంగా కూర్చోలేదు, చూడండి ఇలా తినేసి ఇక్కడ పడేసాడు. ఎవరికైనా పడలేదు నువ్వు చెప్పింది, వాడు మాట్లాడే మాటలు వినిపిస్తున్నాయని నాకు తెలుసు, నేనే కావాలని వదిలేశాను అనమాట. సరదాగా ఊరికే వదిలేశాను, మేము ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటాం సరదాగా. సో ఇందాక బిస్కెట్స్ గురించి చూపించాను కదా, ఆ బిస్కెట్స్ తయారు చేద్దామని చెప్పి ఏదో సరదాగా ట్రై చేశాను, కానీ నాకైతే అంత బాగా రాలేదు. పెట్టాను ఓవెన్లో, ఓకే పర్లేదు, అంటే బాగా రాలేదు అంటే ఆ మిక్స్ కొంచెం ఓల్డ్ది మరీ, అంటే ఫ్రెష్గా లేదు.
సరేలే ఒకసారి ట్రై చేసేద్దాం, వస్తే వస్తే లేకపోతే మా వడతలు తింటాయలే అనేది ధైర్యంతో చేసేసాను. తర్వాత టీ పెట్టుకున్నాను, అందరికీ పెట్టాను. నేను నాకు ప్రణవ్కి వెంకట్కి ముగ్గురికి కూడా టీ పెట్టి ఇచ్చాను. ఫ్రెష్గా టీ తాగి మేము వాకింగ్కి బయలుదేరామన్నమాట, నేను ప్రణవ్ బాబు. ఇందాక వాకింగ్ బయలుదేరితే వర్షం వచ్చిందని ఆగిపోయాం కదా, మళ్ళీ మళ్ళీ మైండ్ సెట్ చేసుకుని అలా మళ్ళీ మనద్దాం అనుకున్నాం ఇంకా వర్షం ఎలాగా ఇంకా, కానీ అలా కాదని చెప్పి మళ్ళీ మైండ్ సెట్ చేసుకుని మళ్ళీ వాకింగ్కి వచ్చామన్నమాట. నిన్న చూపించిన వాకింగ్ ప్లేసే నిన్న నేను మీకు చూపించాను బ్లాగ్లో, సేమ్ వాకింగ్ ప్లేస్కి వచ్చాం అనమాట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ ఏంటి అంటే పెసరపప్పుతో చేసిన పొంగల్ అనమాట, డ్రై పొంగల్. ఇది డ్రైగా చేసిన పొంగల్ అనమాట, ఇలా డ్రైగా వండుతారు, డ్రైగా ఉండి ఇలా పొంగల్లాగా చేస్తారనమాట. నేను డ్రైగా చేశాను వాళ్ళ కోసం, వెంకట్కి ప్రణవ్కిని. నాకు మాత్రం ఇలా మెత్తగా పలచగా చేసుకున్నాను అనమాట, నాకు ఇలా ఇష్టం. సో వాళ్ళకి నచ్చుతుందో నచ్చుతుందో ఎందుకోసం కూడా రా బాబు అని చెప్పి నేను వాళ్ళకి అలా చేస్తాను అనమాట. నేను ఇలా చేసుకున్నాను, చాలా చాలా బాగుంది. ఇదేనండి ఈ వేల్టి వీడియో, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని, అలాగే నా ఫేస్బుక్ పేజ్ తప్పకుండా లైక్ చేయండి, ఫాలో చేసుకోండి మీరు కనుక ఈ వీడియో కనుక నా ఫేస్బుక్లో చూసుంటుంటే. ఓకేనా, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా అందరికీ కూడా బై బాయ్, సీ యూ ఇన్ అనదర్ వీడియో.